అసలు ఆలేరులో రాజకీయ పార్టీలు ఉన్నాయా లేవా? ఉంటే ఈ ఇష్యూ మీద ఎందుకు స్పందించడం లేవు? ఆలేరులో అమాయక దళితుల భూములను గుంజుకున్నది ఎవరు? కేసీఆర్ చెప్తున్నది ఏమిటి? ఆలేరు తెరాస నేతలు చేస్తున్నది ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మాట ఇస్తే ఆలేరు కొలనుపాకలో దళితుల బలహీనతను ఆసరాగా చేసుకుని గుంజుకుంటున్న ఆలేరు తెరాస నేతలు. భూములను కాపాడుకునేందుకే ఆ నేత కాంగ్రెస్ ని వదిలి టీఆర్ఎస్ లోకి వచ్చారా? దళితుల భూముల విషయంలో గోంగిడి మహేందర్ రెడ్డి హస్తం ఉందన్న గుసగుసలలో నిజమెంత? దళిత భూముల వల్ల దళితులు బాగుపడ్డారా? ఇద్దరు తెరాస నేతలు బాగుపడ్డారా? ఈ విషయం తెరాస అధిష్టానానికి తెలియదా? తెలిస్తే చర్యలు ఉంటాయా? తెలిస్తే ఆ టీఆర్ఎస్ నేతను సస్పెండ్ చేసి పదవి నుండి తొలగిస్తారా? అన్ని పోరాటాలలో ముందున్న రాజకీయ పార్టీలు దళితులకు అండగా ఎందుకు నిలవడం లేదు? రేవంత్ రెడ్డి, బండి సంజయ్లు దళితుల న్యాయం కోసం ఆలేరుకు వస్తారా? దమ్మున్న ఛానల్ జరమ్ టీవీ ఎక్స్క్లూజివ్ మీ ముందుకు. నమస్తే మిత్రులారా, నేను మీ జరమ్ టీవీ శంకర్. మనం ఆలేరు పట్టణ కేంద్రంలో ఉన్నాం. ఆలేరు పట్టణ కేంద్రంలో ఒక భూ బాగోతాన్ని, భూ బకాసురుని బయటికి తీసుకురావాలనే ప్రయత్నంలో ఆలేరుకు వచ్చాము. ఇక్కడ ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మోత్కుపల్లి నరసింహులు, ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన హయాంలో ఆలేరులో ఉన్నటువంటి దళితులందరికీ కూడా బ్రతకడం కోసం, సాగు చేసుకుని బ్రతకడం కోసం ఒక కుటుంబానికి 2 ఎకరాలు, 60 మంది లబ్ధిదారులకు 120 ఎకరాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ దళితులు ఎవరైతే ఉన్నారో, ఆ దళిత సంబంధించినటువంటి భూమి అంతా కూడా, ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి భూమి, ఇదంతా కూడా 120 ఎకరాలు భూమి మనకు కనిపిస్తూ ఉంది. 120 ఎకరాలలో 60 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ పేదరికాన్ని ఆసరగా చేసుకొని, వాళ్ళ బలహీనతలను ఆసరగా చేసుకొని ఒక టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్, అనే గతంలో కాంగ్రెస్ ఉండే, ఈ భూమిని కాపాడుకోవడం కోసం టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్లోకి వచ్చి ప్రజాప్రతినిధి అయిండు. ఆ ప్రజాప్రతినిధే ఈరోజు ఈ 120 ఎకరాలను అతి తక్కువ, కేవలం 5-10-15 లక్షలకు ఒక ఎకరం చొప్పున కొని, ఆయన బయట వేరే వాళ్లకు 70-80 లక్షలు, దాదాపు 1 కోటి వరకు కూడా ఒక ఎకరం చొప్పున అమ్ముకున్నాడు. మరి ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలి, వాళ్లకు దున్ని బ్రతికేటువంటి భూమి ఆయన తక్కువ ధరకే పేదల యొక్క బలహీనతను ఆసరగా చేసుకొని తీసుకున్నాడు. మరి పేదలు నష్టపోతున్నారు, వాళ్ళకి భూమి లేకుండా లేదా సరైనటువంటి మార్కెట్ ధర రాకుండా 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. బడానేత మాత్రం కోట్లకు పడగలెత్తిండు. అయితే ఈ జనం టీవీ దీన్ని బట్టబయలు చేసే కార్యక్రమంలో మనం ఇక్కడికి వచ్చినాం. దీన్ని అతి త్వరలో మొత్తం కూడా బయటపడతాం. దీనికి సంబంధించినటువంటి బాధితులు ఎవరున్నా కూడా జనం టీవీని సంప్రదించాలే. 9705221775కి ఫోన్ చేసి మీరు ఇక్కడ సంప్రదించాల్సిందిగా జనం టీవీ విజ్ఞప్తి చేస్తుంది. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.